ఈరోజు మనము అవాస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ ద ఫిమోరల్ హెడ్ అనే రోగానికి సంబంధించిన సర్జికల్ ఆప్షన్స్ మరియు పోస్ట్ సర్జరీ కేర్ అంటే దానికి మనం చేయవలసిన ఏ విధమైన ఆపరేషన్లు మనకు అవైలబుల్ ఉన్నాయి దాని తర్వాత ఆపరేషన్ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. ఈ అవాస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ ద ఫిమోరల్ హెడ్ అనే రోగానికి రెండు రకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి. అర్లీ స్టేజ్లో ఒక రకమైన వైద్యము, లేట్ స్టేజ్ అంటే అడ్వాన్స్ స్టేజెస్లో ఇంకో రకమైన సర్జికల్ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. ఈ రోగాన్ని మనం 4 స్టేజెస్గా డివైడ్ చేస్తాము. Stage 1, Stage 2, Stage 3, Stage 4 అన్నమాట. Stage 1 and Stage 2లో వీ కెన్ ఆర్ ఈవెన్ అర్లీ పార్ట్ ఆఫ్ ద Stage 3లో కూడా మనము కోర్ డీకంప్రెషన్ అనే సర్జరీ చేస్తాము. కోర్ డీకంప్రెషన్ అంటే మనం దీంట్లో డెడ్ బోన్ ఏదైతే ఉంటుందో ఆ ఫీమోరల్ హెడ్లో బాల్లో ఆ బోన్ని తీసేస్తాం అన్నమాట. దీనివలన అక్కడ రక్త ప్రసరణ కొత్తగా తయారయ్యి మళ్ళీ అక్కడ ఆ బోన్ తయారవడం వలన హిప్ జాయింట్ రిస్టోర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇన్ Stage 3 and 4 అంటే అడ్వాన్స్ స్టేజ్లో ఆల్రెడీ బాల్ కంప్లీట్గా డిస్ట్రాయ్ అయిపోవడం వలన దాన్ని మనం రిస్టోర్ చేయడానికి అవకాశం ఉండదు. దీంట్లో మనకు ఆప్షన్స్ టోటల్ హిప్ రీప్లేస్మెంట్ అని చేయవచ్చు. దీనివలన కూడా కంప్లీట్గా పెయిన్ రిలీఫ్ వస్తుంది. ఇది హిప్ రీప్లేస్మెంట్ అంటే ఆర్టిఫిషియల్ హిప్ జాయింట్ పెడతామన్నమాట. దీనివలన అడ్వాంటేజ్ ఏమంటే పేషెంట్ ఇమీడియట్గా నడవడము, తిరగడము, ఫిజికల్లీ యాక్టివ్గా ఉండడం జరుగుతుంది. పోస్ట్ సర్జికల్ కేర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద పేషెంట్స్ హూ అండర్గో కోర్ డీకంప్రెషన్. దీంట్లో ఏమవుతుందంటే మనము ఆ బాల్లో ఉన్న బోన్ తీసేసి ఉంటాం కాబట్టి దాంట్లో కొంచెం వీక్నెస్ ఉంటుంది కాబట్టి దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి మనము ఒక 6 వారాల నుంచి 8 వారాల పాటు కంప్లీట్గా భారం వేయకుండా, పార్షియల్ వెయిట్ బేరింగ్ అంటాం అన్నమాట, పూర్తిగా భారం వేయకుండా ప్రొటెక్ట్ చేస్తూ నడవడము, ఫిజియోథెరపీ, ఎక్సర్సైజ్ చేయవలసి ఉంటుంది. మెయిన్గా హిప్ జాయింట్ మసిల్స్ స్ట్రెంథనింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దీన్ని మనము పోస్ట్ ఆపరేటివ్ కేర్లో చాలా ఇంపార్టెన్స్ ఇస్తాము. ఫిజియోథెరపీలో వాళ్ళు మీకు ఈ కండరాల పటుత్వాన్ని పెంచుకోవడానికి, ఆ స్ట్రెంత్ పెంచుకోవడానికి ఎక్సర్సైజెస్ చెప్తారు. అది మనము 2 to 3 మంత్స్ వరకు చేయవలసి ఉంటుంది. తర్వాత ఎప్పుడైతే ఈ బోన్ ఫార్మేషన్ ఇదంతా మనకు 6 to 8 వీక్స్ తర్వాత ఫార్మేషన్ అవుతుంది, దాన్ని బట్టి మనము ఫుల్ వెయిట్ బేరింగ్ వైపు మనం పేషెంట్కి అడ్వైస్ చేస్తాం. 3 మంత్స్ తర్వాత మనము ఈ ట్రీట్మెంట్ వలన కంప్లీట్ రికవరీ మనకు కనపడుతుంది.